జగన్పై దాడి, టీడీపీ ఈ దుష్ప్రచారం చూశారా? జగన్మోహన్ రెడ్డి రాయి తగిలి గాయపడగానే ఇప్పుడు తెలుగుదేశం దళాలన్నీ కూడా సెకండ్ ఫేజ్ యాక్షన్ ప్లాన్లోకి దిగాయి. రాళ్లదాడి వెనుక తమ పార్టీ ప్రమేయం ఉన్నదనే గుట్టు బయటకు రాకుండా ముందు జాగ్రత్త చర్యలకు దిగుతున్నారు. తమ కుట్ర బయటకు రాకుండా ఉండడం మాత్రమే కాదు, ముఖ్యమంత్రి జగన్ తన మీద తన వాళ్లతోనే రాళ్లు వేయించుకుని గాయపడినట్లుగా ప్రచారం చేయడానికి తెలుగుదేశం దళాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. సిబిఐ, ఎన్ఐఏ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి జగన్ మీద జరిగిన రాళ్లదాడికి సంబంధించి సిబిఐ విచారణ డిమాండ్ చేయడమే అతిపెద్ద కుట్రగా కనిపిస్తోంది. జగన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అంటూనే ఈ ఘటన మీద నిష్పక్షపాత విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని ఈసీని చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు దుర్బుద్ధిని బయటపెడుతున్నాయి. సాధారణంగా పగవాడైనా సరే ఒక నాయకుడి మీద దాడి జరిగినప్పుడు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎవరైనా డిమాండ్ చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుర్మార్గపు పోకడలు రాకూడదని జనం కోసమైనా నాలుగు వాక్యాలు వల్లిస్తారు. అలాంటిది 44 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు దాడి చేసిన వాళ్లకు శిక్ష పడాలి అని అడగడం లేదు. ఆయన మెయిన్ ఫోకస్ మొత్తం అధికారులకు శిక్ష పడడం మీద మాత్రమే ఉంది. అంటే ప్రభుత్వమే ఇలాంటి దాడిని చేయించినట్లుగా నిరూపించాలని ఉబలాట పడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు చాలా లౌక్యంగా ఒక గీత వరకు మాత్రమే మాట్లాడారు. కానీ ఆయన తైనాతీలు, అనుచరులందరూ జగన్ మీద దాడిని డ్రామాగా కొట్టిపారేయడానికి నానా పాటలు పడుతున్నారు. దీనిని కోడి కత్తి డ్రామా 2.0గా అభివర్ణిస్తున్నారు. కరెంటు పోవడం, దాడి తర్వాత అంబటి రాంబాబు లైవ్లోకి వచ్చి ఖండించడం వల్ల దాడి మొత్తం ముందుగా ప్లాన్ చేసుకుని చేయించినట్లుగా అచ్చెన్నాయుడు అభివర్ణించడం అసహ్యంగా ఉంది. సానుభూతి కోసం ఇదంతా చేస్తున్నట్లుగా కేశవ్ లాంటి వాళ్ళు అంటున్నారు. సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తాము భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్నాం గనుక సిబిఐ విచారణకు పురమాయిస్తే కేంద్రంలోని బీజేపీ ద్వారా విచారణను ప్రభావితం చేయవచ్చునేమో అని తెలుగుదేశం దళాలు ఆశిస్తున్నాయేమో తెలియదు. కానీ అలా దాడి జరిగిన వెంటనే ప్రాథమిక వివరాలు కూడా బయటకు రాకుండానే సిబిఐ విచారణ అడగడం అనేది వారి ముందస్తు కుట్రగానే ఉన్నదని పలువురు భావిస్తున్నారు.